అంటే 83 నుంచి 2019 వరకు కూడా వడ్డర సోదరులు అనుభవించారు. దట్ ఇస్ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఈరోజు మీలో ఇంతమంది స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ ద్వారా రాజకీయంగా పైకి వచ్చారంటే దాని ఇత్తనం వేసింది మన అన్న ఎన్టీఆర్. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో 20% రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్ చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తాయి? మీలాంటి బడుగు బలహీన వర్గాల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి సబ్సిడీలు ఇస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 375,000 మంది బీసీలకి 100,000 రూపాయల ద్వారా 100,000 రూపాయలు సబ్సిడీ అందజేశారు. అంతేకాకుండా ఫెడరేషన్ ద్వారా 70,000 మందికి 10,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు అందజేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. అంతేకాదు ఆయన మొన్న మొదటిసారి కాదు ముఖ్యమంత్రి అవుతాం, మూడోసారి ఆయన నాయకత్వంలో అనేక మంది బీసీలకి రాజకీయంగా ప్రోత్సహించారు. శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, లోక్సభ కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, మంత్రులుగా కానివ్వండి, ఎంతోమందికి రాజకీయ అవకాశాలు ఆయన కల్పించారు. కానీ 2019లో ఒక్క అవకాశం అడిగాడు ఒక వ్యక్తి, ఒక్క అవకాశం అడిగాడు, బీసీల భవిష్యత్తు నేను మార్చేస్తానని చెప్పాడు. మార్చాడబ్బా భవిష్యత్తు. ఏం చేశాడో చెప్పాలా? మీకు బాబు గారు ఇచ్చిన రిజర్వేషన్ 20% తగ్గించాడు, 20% తగ్గించాడు. దీని ద్వారా 16,000 మంది స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశాలు కోల్పోయారు. 16,000 మంది